నమస్తే మేడం. మేడం, ఈసారి జగన్ గారు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి మీరు బలగుద్దినట్టు మాట్లాడుతున్నారు. అంతే విధంగా ఓడిపోయే అవకాశాలు ఎక్కువనాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మీరు ఏమంటారు? ఇది ప్రతిపక్షాలకే. ఇప్పుడు ఏ ప్రతిపక్షం ఉన్నా మాట్లాడే తీరి అదే ఉంటుంది. కాబట్టి వాళ్ళ మాటలు మేము పట్టించుకోము. మా ముఖ్యమంత్రి గారు మాటలు చెప్పే ముఖ్యమంత్రి గారు కాదు, చేతలు చేసే ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్స్లో వైనట్ 175 అని మా నాయకుడు ఏ విధంగా అయితే అన్నాడో అదే విధంగా 175కి 175 కొట్టే విధంగానే ఉంటుంది తప్ప మాటలు మేము చెప్పం. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు, అవి పట్టుకుని మేము వాళ్ళని ఇంకోటి అనుకో. ఎవరున్నా అదే తీరుతో మాట్లాడతారు. ప్రజల్లో కూడా జగన్ గారి పట్ల వ్యతిరేకత ఉందని చెప్పేసి ప్రచారం జరుగుతుంది, మీరేమంటారు? ప్రజల్లో వ్యతిరేకత అయితే ఏం లేదండి. ఎందుకంటే ఈరోజున ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వస్తే కేవలం పెత్తందారులు మాత్రమే వాళ్ళకి మంచి జరిగేది. ఏ రోజు కూడాను పేదలను పట్టించుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదు. ఇది రాష్ట్ర ప్రజలంతా గమనించాలి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో ప్రతి పేద కుటుంబం, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో 84% ఉన్నది, అవునా కదా రాష్ట్రంలో. మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈ రోజున సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారు. మరి 30 లక్షల ఇల్లు కూడాను మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, అన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయినటువంటి పేదలకే ఇచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా పేదలంతా కూడాను సీఎం గారు వెంటే ఉంటారు. ఆయన్నే మళ్ళీ సీఎం గారు గెలిపించుకోవడానికి 100% అవకాశాలు అయితే ఆయనకే ఉన్నాయి. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు నేను అర్జునుడిని అభిమన్యుని కాదని చెప్పేసి పదే పదే ప్రతి మీటింగ్లో మన రాప్తాడు మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. అర్జునుడు అయి ఉంటే సొంత చెల్లెల్ని విమర్శిస్తుంటే సొంత పార్టీ వాళ్ళని రెచ్చగొట్టి విమర్శించేలా చేయడం అవసరమా? అది కరెక్టా అని చెప్పేసి అంటున్నారు మేడం. అది వాళ్ళ కుటుంబ విషయం, అది వాళ్ళ కుటుంబ విషయం. అట్లాగే ఇప్పుడు షర్మిలమ్మ గారు మా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు ఫస్ట్లో. మరి జగన్ గారిని అకారణంగా జైల్లో పెట్టినప్పుడు ఆవిడ మాకు పనిచేశారు కాబట్టి మేము ఆవిడ గురించి మాట్లాడకూడదు, మాట్లాడము. కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన సొంత చెల్లెళ్ళుగానే అందరినీ భావిస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్క చెల్లెమ్మకి సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రతి ఒక్క చెల్లెమ్మకి ఇళ్ళు కానివ్వండి, అన్నీ కూడాను ఈ రోజున మహిళలుగా మాకే ఇస్తున్నాడు. మరి వాళ్ళకి ఇంట్లో జరిగిన ప్రాబ్లం ఏంటనేది ఎవరికీ తెలియదు. దాని గురించి మేము మాట్లాడటం కూడా మాకు అనవసరం. ఇప్పుడు రాప్తాడు సభ రీసెంట్గా ఏదైతే జరిగిందో అది విజయవంతంగా జరిగిందని చెప్పేసి మొత్తం వైసీపీ శ్రేణులన్నీ కూడా హర్షభావం వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఇదే సభలో ఒక రిపోర్టర్ని ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం అనేది సరైన విధానం కాదని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? ఇది రౌడీ మీకులు వైసీపీ వాళ్ళంతా కూడా, అంటే వైసీపీ కార్యకర్తలను కూడా ఒక రౌడీ మూకల్లాగా వ్యవహరిస్తున్నారంటున్నారు, మీరేమంటారు? ఎవరు రౌడీ మూకలు అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆడ మహిళ ఆడ ఎంఆర్ఓ గారిని వనజాక్షి గారిని అట్లాగే రోడ్డు గిడ్చుకొట్టారు. అటువంటి పరిస్థితులు మా ప్రభుత్వంలో లేవే. మరి ఎట్లా పడితే అట్లా మాట్లాడింది మన ఆయన టీడీపీ ఎమ్మెల్యే నెందులూరు ఎమ్మెల్యే ఉన్నాడు, మరి ఆయన మాట్లాడిన తీరు వేరే. మా పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు? రౌడీలు లేరు, గోండాలు లేరు, గోండాయిదాలు చేయాల్సిన అవసరం లేదు. మా నాయకుడు మమ్మల్ని అట్లా చూడలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ప్రతిదీ కూడా ఇప్పుడు విలేకరులు ఉన్నారు, ఎంతవరకు చేయాలో వాళ్ళు అంతవరకే చేయాలి. ఇప్పుడు ఆడాళ్ళు అభిమానంతో జగన్ అన్న మీద అభిమానంతో డాన్సులు వేస్తారు, ఇంకోటి చేస్తారు, ఇంకోటి వాళ్ళని కింద నుంచి పైకి వీడియోలు తీయడం అనేది కరెక్ట్ కాదు. అట్లా వీడియోలు తీసి చేస్తున్నారు కాబట్టే మా నాయకులు అక్కడ ఉన్నారు, వాళ్ళు అడ్డుకున్నారు, ఇది జరిగింది అంతవరకు. అంటే ఆయన కొట్టడం కారణం అసభ్యంగా వీడియోలు తీస్తున్నారు? అంతే, అసభ్యకరంగా. ఇప్పుడు ఆడాళ్ళు అభిమానంతో డాన్సులు వేస్తారు, ఊగుతూ ఉంటారు, జెండాలు పట్టుకుని ఊపుతూ ఉంటారు, ఇవన్నీ కూడా ఆయన వీడియో తీసుకోవడం. ఖాళీ కుర్చీలు ఎక్కడున్నాయి? ఖాళీ కుర్చీలు ఆ జనసందోహాన్ని మీరే చూశారు. మళ్ళీ ఖాళీ కుర్చీలు ఎక్కడున్నాయి? ఆయన వీడియోలు తీసుకుంటా బయలుదేరారు కాబట్టి వాళ్ళు ఏదో విధంగా కుట్రపూరితంగా మా మీద ఇట్లాంటివన్నీ చేయాలనుకుంటున్నారు. ఎవరో ఒకళ్ళు వాళ్ళ మనిషిని మా గుంపులో పంపిస్తున్నారు. ఆ గుంపులో జరిగిన ఘోరాన్ని ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అంటగడుతున్నారు, అంతకుమించి ఏమీ లేదు. మేడం, ఈసారి ఖచ్చితంగా 175కి 175 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం అంటున్నారు. అట్లీస్ట్ 110 స్థానాలను గెలిచే అవకాశం ఉందా? 175కి 175 ఖచ్చితంగా కొడతాం, ఇందులో డౌటే లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా గెలిపించుకుంటాం.